కాని ఆమె బరిలోకి దిగిందంటే వేటాడే పులిలా మారిపోతుంది. విల్లు చేతబట్టిందంటే ఏమాత్రం గురి తప్పకుండా పతకాలను చేజిక్కించుకుంటుంది. క్రీడలే కాదు, అన్నింటిలోనూ తాను ముందంచే. ఆమె తాజాగా తెలుగువారి క్రీడా కేతనాన్ని విదేశీ గడ్డపై విజయ కేతనంగా ఎగరేసిన మన తెలుగింటి ఆంధ్ర ఆల్రౌండర్ వెన్నం జ్యోతి సురేఖ. తాజాగా అమెరికాలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో 3 రజతాలు సాధించిన తొలి భారత ఆర్చర్ గా చరిత్ర సృష్టించింది. జ్యోతి సురేఖ గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన శ్రీ వెన్నం సురేంద్ర కుమార్ శ్రీదుర్గ దంపతులకు 1996 జూలై 3న జన్మించింది. సురేఖకు చిన్ననాటి నుండి ఆటల్లో ఆసక్తి. సురేఖ తండ్రి కూడా కబడ్డీ క్రీడాకారుడు కావడంతో జ్యోతి సురేఖలో ఉన్న ప్రతిభను చాలా త్వరగా గుర్తించి సురేఖ భవిష్యత్తు కోసం గుంటూరు వదిలి విజయవాడలో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి తమ చిన్నారికి ఈతలో శిక్షణ ఇప్పించారు. జ్యోతి తన 4 సంవత్సరాల వయస్సులోనే తన ఈత విన్యాసాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. 5 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిని 3 గంటల 20 నిమిషాల 8 సెకండ్లలో ఈది పిట్ట కొంచెం కూతగనం అనిపించుకుంది. తరువాత సురేఖ దృష్టి విలువిద్దిపైన మళ్లింది. కొద్ది కాలంలోనే ఆ క్రీడపై తనదైన ముద్రను వేసుకుంది. 13 సంవత్సరాల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన జ్యోతి ఇక వెనుదిరిగి చూడలేదు. 2009లో టైజూనాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్ల స్వర్ణ పతకంతో మొదలై నేటి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో 3 రజతాలు గెలిచిన తొలి భారత ఆర్చర్ గా నిలిచి తెలుగు వారికి ఎనలేని విజయాన్ని అందించింది. ఈ సందర్భంగా సురేఖ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఆత్మవిశ్వాసంతోనే ఈ టోర్నీలో అడుగు పెట్టాను, కానీ ఇన్ని పతకాలు మాత్రం ఊహించలేకపోయా. అందుకే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. మరోపక్క 3 ఫైనల్స్ లోనూ ఓడిపోవడం, ఒక్క పసిరి దక్కకపోవడం కాస్త నిరాశగా అనిపించింది. వ్యక్తిగత క్వార్టర్స్ లో అన్ని బాణాలను లక్ష్యానికి గురిపెట్టి 150కి 150 పాయింట్లు సాధించడం మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. ఓ అంతర్జాతీయ టోర్నీలో ఇన్ని పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అమ్మా నాన్నలే నన్ను ఆటల వైపు ప్రోత్సహించారు. 4 ఏళ్ల వయసులో కృష్ణా నదిలో 5 కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం మొదలు 11 ఏళ్లప్పుడు నాకు విల్లు బాణాన్ని పరిచయం చేసి ఈ స్థాయికి చేర్చింది వాళ్లే. నా ప్రతి విజయంలోనూ వాళ్లున్నారు. టోర్నీల వల్ల ఎక్కువ సమయం కుటుంబంతో కలిసి గడపలేకపోతున్నాననే బాధ ఉండేది. లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఇంట్లోనే ఉండడంతో ఆ వెలితి తీరిపోయింది. అమ్మా నాన్న నానమ్మలతో ఆనందంగా గడప, ఆటతో పాటు చదువన్నా నాకు చాలా ఇష్టం. కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. అక్కడే MBA కూడా చదివాను. స్పోర్ట్స్ కోటాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం సాధించానని చెప్పుకొచ్చింది సురేఖ. ఇక ప్రపంచ కప్ టోర్నీలో వ్యక్తిగత స్వర్ణం అందుకోవాలన్నది నా కల. ఇప్పుడు నా దృష్టంతా ఆట మీదే. ఇక పెళ్లి విషయం అంటారా, అమ్మా నాన్నలే చూసుకుంటారు. నాకేం కావాలో నాకంటే వాళ్లకే ఎక్కువగా తెలుసు. ఒత్తిడి నుంచి సేద తీరటానికి సినిమాలు చూస్తుంటాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని మీరు నమ్మండి. ఆటైనా చదువైనా కెరీర్ అయినా ప్రాణం పెడితే ఫలితాలు అవే వస్తుంటాయంటూ తోటి ఆడపిల్లలకు క్రీడాకారులకు తన వంతు సలహా ప్రోత్సాహాన్ని ఇస్తోంది జ్యోతి సురేఖ. సురేఖ విజయాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో స్వర్ణం సాధించాలన్న తన కల నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తోంది సై.